పాలక్ ప్యూరీ బేబీస్కి పెట్టొచ్చా పాలకూరలో ఐరన్ బాగా ఉంటుంది ఇది బేబీస్కి మంచిది కూడా తల్లిపాలు తాగే బేబీస్కి మరింత ముఖ్యం ఎందుకంటే ఆరు నెలల తర్వాత బ్రెస్ట్ మిల్క్లో ఉండే చాలా మోతాదు ఐరన్ బేబీ ఎదుగుదలకు సరిపోదు మనకు నేడు లభిస్తున్న పెస్టిసైడ్ సహిత ఆకుకూరలను పెట్టాలా వద్దా అనే డౌట్ వస్తుంది మీరు కనుక మీ ఇంట్లో పెంచినది లేదా ఆర్గానిక్ పాలకూర అయితే ఆరు నుంచి ఏడు నెలల మధ్య ఇవ్వవచ్చు మొదట ఉడికించిన పాలకూర ప్యూరీ రూపంలో ఎనిమిది నెలల నుంచి ఉడికించిన పాలకూర ఇదిగో ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తొమ్మిది నెలల నుంచి ఉడికించిన పాలకూర ఆకులను ముక్కలు చేసి ఇవ్వవచ్చు అంతేకాదు పాలకూర ఆకులను పప్పుతో కలిపి వండుకోవచ్చు పాలకూర ఉడికించి ఆలుతో కలిపి వండి ఇవ్వచ్చు పాలకూర ప్రిపేర్ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి మచ్చలు లేని తాజా ఆకులను వీలైతే ఆర్గానిక్ ఎంచుకోండి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి రెండవది కొద్ది మోతాదు నీటిలో ఆకులను వేసి మూత ఉంచి బ్లాంచ్ లేదా నామమాత్రంగా ఉడికించాలి మూడవది ఉడికించిన ఆకును వేడి నీటిలో నుంచి తీసేసి చల్లటి నీటిలో వేసి తీసి ప్యూరీ లేదా కావాల్సిన విధంగా వాడుకోవాలి